మన దేశంలోనే సోషల్ యాక్టివిటీలో అత్యుత్తమైన పురస్కారం ఏంటంటే మహాత్మా పురస్కారం. ఈ పురస్కారానికి వాళ్ళు మా వెబ్సైట్ చేసిన యాక్టివిటీ తో రికార్డ్స్ గత 1 ఇయర్ నుండి వాళ్ళు స్టడీ చేసి ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి రోజు జనవరి 30వ తారీఖున ఢిల్లీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ సిసోడియా చేతుల మీదుగా అమిత్ సచ్దేవ్ అని ఆయన సిఎస్ఆర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు పురస్కారం మాకు అందింది. సో దానికి సంతోషిస్తూ అందరికీ ఈ విషయం తెలియజేయాలని ఇన్ని సంవత్సరాలు చేసిన సర్వీస్ ని గుర్తించి ఒక ఆర్గనైజేషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా మమ్మల్ని పిలిచి ఆనర్ చేసిందని అలాగనే వెళ్ళినంత వరకు మాకు తెలీదు అది ఎంత పెద్ద పురస్కారం అని. దాంట్లో ఇప్పటి వరకు మాతో పాటు పురస్కారాన్ని అందుకున్న రతన్ టాటా ట్రస్ట్, ఐబిఎం ఫౌండేషన్, గూగుల్ గుడ్ ఫర్ గూగుల్, ట్విట్టర్ ఫర్ గుడ్, అలాగనే రిలయన్స్ ఫౌండేషన్, ఇలా సో మెనీ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ మాతో పాటు ఈ పురస్కారాన్ని తీసుకున్నాయి. కోవిడ్ టైంలో చాలా కష్టపడి జరుగుతున్న పేషెంట్స్ ని ట్రీట్మెంట్ అంతే విధంగా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వాళ్ళందరినీ ట్రీట్మెంట్ చేయడానికి చాలా కష్టపడి చేయగలిగాం మేము. ఇండియాలోనే ఏ హాస్పిటల్లో చేయని 850 సర్జరీస్ మేము 850 క్యాన్సర్ సర్జరీస్ ఆ కోవిడ్ టైంలోనే చేయడం జరిగింది. ఇండియాలో ఏ హాస్పిటల్లో కూడా ఇన్ని క్యాన్సర్ సర్జరీ జరగలేదని మాకు తర్వాత తెలిసింది యాక్చువల్ గా. అలాగనే ఈ క్యాన్సర్ ప్రివెన్షన్, క్యాన్సర్ గురించి అవేర్నెస్, ఎర్లీ డిటెక్షన్ కోసం స్క్రీనింగ్ టెస్ట్లు రూరల్ ఏరియాలో చేయటం, ఈ వేరియస్ ఎన్జిఓస్ తో కలిసి మేము పనిచేసి సమాజానికి ఉపయోగపడే సేవ చేశాము అని గుర్తించి దీనికి సంబంధించి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగనే ఏ క్యాన్సర్ కి సంబంధించిన అత్యాధునికమైన ఫెసిలిటీ ఏరియాలో ఆ రోజుల్లో లేని టైంలో కూడా ఇక్కడ వైజాగ్ లో నుండి వెళ్లి అమెరికాలో స్థిరపడిన కొంతమంది ప్రవాస భారతీయుల సహకారంతో వాళ్ళందరి చేత ఇన్వెస్ట్ చేపించి ఆ రోజు చాలా మంది వద్దంటున్న రిస్క్, ఇంత ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అని చెప్పినా కూడా ఎలాగైనా చేయాలా దీన్ని అని చెప్పి ఆ రోజు మేము ఏ ధైర్యంతో చేసామో ఇప్పటికే తెలియదు. కానీ ఆ రోజు చేసిన ప్రయత్నం అవసరాన్ని కొద్దీ ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ ఇది ఉపయోగపడింది. మా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా కూడా మా వంతుగా మేము అన్ని రకాల ఎకనామిక్ స్ట్రాటా పేషెంట్స్ ని రకరకాల విధానాలు, అంటే గవర్నమెంట్ స్కీమ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ అవ్వచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు, పిఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు, అలాగనే క్యాన్సర్ ట్రస్ట్లు ఉంటాయి కదా, మా శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ లాగా ఇలాంటి ట్రస్ట్ అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా చాలా మంది మాకు తెలిసి కుదిరినంత వరకు ఏ పేషెంట్ ని ఫైనాన్షియల్ కారణం చేత బయటికి పంపించకుండా ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా రూరల్ ఏరియాలో కూడా వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం వల్ల మాకు అంతే సంతృప్తి ఉంది. అలాగనే పురస్కారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళకు కూడా ఇది ఒక స్పిరిచువల్ గా వేరే వాళ్ళకు కూడా ఈథోస్ లో వేరే వాళ్ళు కూడా ఇలాంటి ప్రయత్నం చేయగలుగుతారు, ఒకరి గుర్తింపు వచ్చిందంటే వేరే వాళ్ళు చేస్తాయి, సమాజానికి మరికొంచెం బాగవుతుందని కూడా ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది.